నమస్కారం మీరు చూస్తుంది జీఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు. శుభంకర మానవ మహోదయ క్షేత్రం ఆధ్వర్యంలో పేద విద్యార్థికి ఆర్థిక సహాయం. జ్ఞానం కలిగి ఉండి విద్యను అభ్యసించలేకపోవడం బాధాకరమన్న పాలంకి సారథి. షా గులాబ్ చంద్ గ్రంథాలయం నందు శిక్షణ పొందిన 5 విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు. విద్యార్థులను అభినందించిన గ్రంథాలయ అధికారిని. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఏలూరు రోడ్లోని ఫర్నిచర్ పార్క్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ ను కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను స్థానిక ఏలూరు రోడ్ నందు గల ఫర్నిచర్ పార్క్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ను చిన్నతనం నుంచి చూస్తున్నానని, అతి చిన్నతనంలోనే సినీ పరిశ్రమలోకి ప్రవేశించి తాతకు తగ్గ మనవడిగా అగ్ర హీరోలలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని అన్నారు. తాత పేరు పెట్టుకున్నందుకు ఆయన పేరుకు వన్నె తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. సెప్టెంబర్ లో రాబోయే జై లవకుశ సినిమా అఖండ విజయం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్టీఆర్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని అన్నారు. ఎన్టీఆర్ తాత మాదిరిగా ప్రజా జీవితంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోర్లా శ్రీను, కో ఆప్షన్ సభ్యులు సర్దార్ బేగ్, వైసీపీ నాయకులు లోయా రాజేష్, ఎన్టీఆర్ అభిమానులు కిరణ్, సురేంద్ర, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. దాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడ కేక్ కట్టి చేయించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ అతి చిన్న వయసు నుంచి నేను దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని. అతను స్వయం కృషితో సినీ రంగంలోకి ప్రవేశించి తాతకు తగ్గ మనోడుగా ఈరోజు ఉన్నటువంటి అగ్ర హీరోల్లో ఒకటిగా ఈ రాష్ట్రంలో మరి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. తల్లిదండ్రులు తాత పేరు పెట్టినందుకు ఆ పేరుకి వన్నె తెచ్చే విధంగా మరి అంచెలంచెలుగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. ఈ మధ్య మరి టెంపర్ కానివ్వండి, నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజీ 3 కూడా సూపర్ హిట్లు అయ్యి అభిమానుల్ని ప్రేక్షకుల్ని అలరించినటువంటి వ్యక్తి. రేపు సెప్టెంబర్లో జై లవకుశ సినిమా విడుదలవుతుందని చెప్పి చెప్తున్నారు. అది కూడా అఖండ విజయం సాధించి అతని భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా తాతలాగా ప్రజా జీవితంలోకి వచ్చి ఆయన తాతకు తగ్గ మనవడిగా ప్రజా జీవితంలో సినిమాలో నిరూపించుకున్నాడు. ప్రజా జీవితంలో కూడా తాత తగ్గ మనవడిగా ఉండాలని చెప్పి మరి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి వ్యక్తిలో నేను కూడా ఒకరిని. తనకి 34వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. ఎన్టీఆర్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్కి విచ్చేసిన నానిగారికి కృతజ్ఞతలు. అలాగే దీన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గొర్ల శ్రీను గారికి కృతజ్ఞతలు. సెప్టెంబర్లో జైలు అవకాశం వస్తుంది, దాని ఫస్ట్ లుక్ కూడా వచ్చింది, అది బ్లాక్ బస్టర్ అవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శుభంకర మానవ మహోదయ క్షేత్రం ఆధ్వర్యంలో పెద్ద ఎరుకుపాడుకు చెందిన అడప సాయి లక్ష్మణ్ కు విద్య నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. జ్ఞానం కలిగి ఉండి విద్యను అభ్యసించలేకపోవడానికి ఆర్థిక స్తోమత అడ్డు నిలవటం బాధాకరమని కార్యక్రమానికి విచ్చేసిన పాలంకి సారథి కంచనపల్లి సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక పెద్ద ఎరుకుపాడులో శుభంకర మానవ మహోదయ క్షేత్రం ఆధ్వర్యంలో అడప సాయి లక్ష్మణ్ బీఎస్సీ విద్య నిమిత్తం 2000 ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న పాలంకి సారథి కంచనపల్లి సుబ్రహ్మణ్యం, కంచనపల్లి నాగకుమారిలు మాట్లాడుతూ క్షేత్రం నిర్వాహకులు రామిశెట్టి మురళి, ఆయన కుమార్తె కుసుమలు తమ సొంత నిధులు వెచ్చించి గత 20 ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పరోపకారము పరమార్థం అనే నినాదంతో పేద ప్రజలకు సేవ చేయటం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో శుభంకర క్షేత్రం సభ్యులు అడప కోటి సూర్యప్రభ, గడ్డం స్వరాజ్యలక్ష్మి, చిత్రాల ఫనీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా శుభంకర మానవ మహోదయ క్షేత్ర వ్యవస్థాపకులు శ్రీ రామశెట్టి మురళి గారికి అభినందనలు తెలుపుతూ, గత 3 దశాబ్దాలుగా వారు అనేక సేవా కార్యక్రమాలు దీని తరపున చేస్తున్నారు.
ఆ క్రమంలో భాగంగా ఈ వారం మన ఇరుగుపాడు వాస్తవ్యులు అడప సాయి గణేష్కి వారి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం వల్ల ఇంటర్మీడియట్ నుంచి పై చదువులు చదువుటకి ఈ శుభంకర మానవ మహోదయ క్షేత్రం తరఫున ఆర్థిక సాయం మురళీ గారు అందించడం ఆయన యొక్క విశాల హృదయానికి ధన్యవాదాలు. ఇదే విధంగా మిగతా దాతలు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ ఇలువని పేద విద్యార్థులకి చదువుకుందామన్న కాంక్ష ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని స్వచ్ఛంద సంస్థలకి మిగతా వారికి కూడా గుడివేళ్ళలో ఉన్న మిగతా స్వచ్ఛంద సంస్థలందరికీ కూడా మేము కోరుకుంటున్నాము. దయచేసి అందరూ ఈ విజ్ఞప్తిని సేకరించాల్సిందిగా కోరుచు సెలవు తీసుకుంటాం. కారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్థం ఇదం శరీరం. నదులు పరుల కొరకే ప్రవహిస్తాయి, గోవులు పాలనిస్తాయి, చెట్లు ఫలాలనిస్తాయి, అలాగే మహనీయులందరూ కూడా అన్నింటినీ పరుల కొరకే సహాయపడతారు. అలాగే మన రామకృష్ణ మురళి గారు మానవత్వం, మనిషి అంటే మానవత్వానికి ప్రతిరూపం మరియు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ శుభంకర మానవ మహోదయ క్షేత్రాన్ని స్థాపించి 27 వత్సరాలుగా అనేక కార్యక్రమాలు పేద విద్యార్థులకు ఇతోదిక సహాయ సహకారాలు అందిస్తూ మహిళలకు వృద్ధులకు అందరికీ కూడా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. రామశెట్టి మురళి గారు స్థాపించినటువంటి శుభంకర మానవ మహోదయ క్షేత్రం అనేటువంటి సంస్థ నుంచి 27 సంవత్సరాలుగా మరి అనేక మందికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వృద్ధులకు విద్యార్థులకు అనేక మందికి సహాయాన్ని అందిస్తూ ఈనాడు ఈ విద్యార్థికి చదువుకోవడం కోసం ఆయన ఆర్థిక సహాయం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఇటువంటి విద్యార్థులు రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు కాబట్టి మరి ఇలా సహాయం అందించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మరి ఇటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా స్కాలర్షిప్ని ఏర్పాటు చేసి మరి విద్యను ప్రోత్సహించాలనేటువంటి నేను మనవి చేసుకుంటున్నాను. అన్ని దానాలలో కల్లా విద్యాదానం గొప్పది. విద్య అనేది తరగని ఆస్తి. విద్యను సంపాదించిన వాడు ఏ విధంగానైనా బతకగాడనేటువంటి విధానాన్ని నేను మరి మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమ రూపేణ అనేక మంది మరి ఇటువంటి పేద విద్యార్థులకు సహాయాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను. 2017 ఇంటర్ ఫలితాలలో ర్యాంకుల బాహుబలి విద్యాలయ సీనియర్ ఇంటర్ 988 మార్కులతో స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్, జూనియర్ ఎంపీసీలో 465 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్, 463 మార్కులతో స్టేట్ ఫోర్త్ ర్యాంక్, జూనియర్ బైపీసీలో 435 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్, జూనియర్ ఎంఈసీలో 485 మార్కులతో స్టేట్ నైన్త్ ర్యాంక్. గుడివాడలో ర్యాంకుల పరంపర కొనసాగిస్తోంది. విద్యాలయ జూనియర్ కాలేజ్ గుడివాడ. షా గులాబ్ చంద్ గ్రంథాలయం నందు గ్రంథాలయ అధికారిని విలేకరుల సమావేశం నిర్వహించారు. గ్రంథాలయంలో శిక్షణ పొందిన 5 విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు రావటం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. తానిక షా గులాబ్ చంద్ గ్రంథాలయం నందు గ్రంథాలయ అధికారిని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంథాలయంలో విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు అన్ని రకాల పుస్తకాలను ఉంచడం జరిగిందని, ఇటీవల జరిగిన బ్యాంక్ వ్రాత పరీక్షలలో గ్రంథాలయంలో తర్ఫీదు పొందిన 5 విద్యార్థులకు ఉద్యోగాలు రావటం జరిగిందని అన్నారు. విద్యార్థులు గ్రంథాలయాన్ని వినియోగించుకుని మంచి భవిష్యత్తు పొందాలని ఆమె ఆకాంక్షించారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులు మాట్లాడుతూ గ్రంథాలయంలో అన్ని వసతులు ఉండి అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండటం వల్ల తాము ఎక్కువ సమయం చదువుకోవటానికి ఆసక్తి చూపేవారమని, అందువల్లే తాము బ్యాంక్ ఉద్యోగాలు పొందామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని ఇంతమంది జాబ్ సంపాదించడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకా ఎక్కువ డెవలప్ అవ్వాలి, ఎక్కువ మంది ఉద్యోగ అవకాశాలు పొందాలని కోరికతోటి ఈ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాము. అది కాక మా కొత్తగా వచ్చిన డైరెక్టర్ గారు కూడా ప్రతి నెల వారం ఎవ్రీ మంత్ వీక్ ప్రోగ్రామ్స్ చేయమన్నారు డెవలప్మెంట్ కోసం అని చెప్పి. పేరు దుర్గారాం ప్రసాద్ అండి. నాకు విజయ బ్యాంక్ క్లర్క్ వచ్చింది.
అయితే నాకు లైబ్రరీ ఏ విధంగా ఉపయోగపడిందంటే నేను ఎక్కువ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ ఎక్కువ చదివేవాడిని. దాని ద్వారా ఇంగ్లీష్ నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ మార్క్స్ వచ్చాయి అందరికన్నా. అలాగే న్యూస్ పేపర్స్ ఏమి కావాలన్నా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కూడా పైన అవైలబుల్లోకి ఉండేది. నెట్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఎప్పుడైనా ఏదైనా జీకే కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోవాలన్నా వెంటనే ప్రింట్అవుట్ తీసుకొని చదువుకుంటానికి కూడా బాగుంటుంది. లోపల కూడా ఏసీ ఫెసిలిటీ ఉండడం వల్ల ఎక్కువ సేపు చదువుకుంటానికి మాకు టైం దొరికేది. సో చిరాకు లేకుండా మేము ఎక్కువసేపు చదువుకున్నాం. రైతు బజార్ వద్ద గల శ్రీ భక్తాంజనేయ స్వామివారి మందిరం నందు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భక్తులు వెండి తొడుగు మకర తోరణాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి వన్ టౌన్ సిఐ దుర్గారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక రైతు బజార్ వద్ద గల శ్రీ భక్తాంజనేయ స్వామివారి మందిరము నందు స్వామివారికి భక్తులు వెండి తొడుగు మరియు మకర తోరణాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి వన్ టౌన్ సిఐ దుర్గారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు వేసవిని దృష్టిలో ఉంచుకుని పాదచారులకు పానకం పులిహోర అందించడం అభినందనీయమన్నారు. వేసవిలో ఇటువంటి సేవా కార్యక్రమాలు అందరూ చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవటం ఆనందంగా ఉందని, ఆంజనేయ స్వామివారి కృపా కటాక్షాలు పట్టణ ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గోపి, ఆలయ కమిటీ సభ్యులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ గ్రంథాలయం దగ్గర వేంచేసి ఉన్న మా రైతు బజార్ దగ్గర శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈరోజు మొన్న శ్రీరామనవమి రోజున జరిగిన కార్యక్రమంలో కొంత ఒక దాత వెండి సామాన్ అనే సామాగ్రి ఇచ్చారు. వారిని అనుకున్నది కోరిక అలాగా జరిగింది కాబట్టి అలా ఆయన బెంగళూరులో ఉంటాడు ఆ కురవాడు వలన మనకు అనుకోకుండా జరిగింది కాబట్టి అలాగే ఇంకో దాత వారు ఏమయ్యారంటే వాళ్ళకి వెండి సామాగ్రి వెండి ఇది ఇస్తామన్నా అని చెప్పారు గత ఒక అతను. అలాగే ఒక వ్యక్తి ఒక దాత అన్నారంటే స్వామివారికి ఇది ఇద్దాం అనుకున్నారు వెండి తొడుగు అక్క మకర తోరణం ఇస్తా అన్నారు ఒక దాత. ఇలా అందరి కోరికలు సమస్యలు తీరుస్తున్నాడు ఈ భక్తాంజనేయ స్వామివారి. ఈ స్వామివారి ఎప్పుడు ఎల్లవేళ్ళా కూడా అందరినీ కూడా కాపాడతాడని చెప్పి ఏ కోరిక అయితే అవుతుంది ఆ ఏ కోరికైనా అందరూ కూడా భక్తాంజనేయ స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని మీరు కోట్లు వేయాలి మాకు కోట్లు కావాలి మాకు డబ్బు కావాలి ఇవన్నీ మాకు వద్దు స్వామివారికి ఒక దండం పెట్టి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళండి అన్ని విధాల సమస్యలు తీరిపోతాయి. అందుచేత భక్తులందరూ కూడా తెలియజేసేందుగా ఇది కోరుతున్నాం. ఈరోజు ఈ భక్తాంజనేయ ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి పులిహార పంపకము అదేవిధంగా పానకం అన్ని ఫ్రూట్స్తో తయారు చేసినటువంటి పానకం తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నటువంటి ఈ తరుణంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంతోమంది ప్రాణాలు ఎంతో ప్రయాసతో పడి ఇక్కడికి మార్కెట్కి వచ్చిన ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఈ దారిన పోయేటువంటి ప్రజానీకము ఇది ముఖ్య కూడలి. ఇక్కడ ఈ పానకం తాగడం వల్ల చాలామంది ఈ వడదెబ్బ బారిన పడకుండా అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. ఈ ఆలయ కమిటీ వారు నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు చాలా ధన్యవాదాలు వారికి. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, అందరికీ ఉపయోగపడేది, అందరూ కూడా ఆరోగ్యంగా ఎంతో వడదెబ్బ తగలకుండా ఆరోగ్యంగా వాళ్ళు దాహం కోసం ఎక్కడెక్కడ కూడా వాటర్ లేదు ఆ చలివేంద్రాల దగ్గరికి వెళ్ళాలి. మా పోలీస్ స్టేషన్ పక్కనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అందరూ కూడా ఈ కార్యక్రమం చక్కగా వినియోగించుకుంటారు ఎందుకంటే ఖచ్చితంగా రోడ్డు మీద కనపడుతుంది. వెళ్ళే ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ పానకం తాగి వాళ్ళ దాహాన్ని తీర్చుకొని వడదెబ్బ తగలకుండా మంచి రక్షణ కవచంలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్త ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామి అందరికీ ఎలాగ రక్షగా ఉంటాడో ఈ కమిటీ వారు ఈ పానకం పెట్టి ఈ వడదెబ్బ బారిన పడకుండా అందరూ కూడా రక్షణగా ఉన్నారు. ఈ కార్యక్రమం చేసినందుకు కమిటీ వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ భక్త ఆంజనేయ స్వామి గారి కమిటీ తరఫున మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఈ ఆంజనేయ స్వామి గారికి తరతరాలుగా వస్తుంది. అలాగే ఈ శ్రీరామనవమికి కానీ ఈ మా హనుమత్ జయంతికి కానీ దిగ్విజయంగా కార్యక్రమం నడిపిస్తున్నాం. అలాగే ఈ మా ఆంజనేయ స్వామి గారికి దాతలు వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ చాలామంది ఇచ్చి ఉన్నారు. కొంతమంది పేర్లు చేయడం జరుగుతుంది. తాత మురళీ గారేమో మనకి వెండి స్వామివారికి వెండి తోరణం ఇవ్వడం జరిగింది, వెండి తొడుగు ఇవ్వడం జరిగింది. అలాగే మకర తోరణం ఠాగూర్ అనే దాత ఇవ్వడం జరిగింది. అలాగే మకర తోరణంలో కొంత భాగం కూరాళ్ళ మధుగుప్తా గారు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని వస్తువులు కొంతమంది దాతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కార్యక్రమం
దినదినాభివృద్ధి జరుగుతూ చిన్నగా స్టార్ట్ అయ్యి ఈ రోజుకి దినదినాభివృద్ధితో దిగ్గజయంగా కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఈ కమిటీలో మాకు గోపి గారి సహకారం ఎంతో ఉంది. మేము ఎలా ఉన్నా ఆయన పూర్తి సహకారంతోనే ఈ కార్యక్రమాలు దిగ్గజంగా ముగిస్తున్నాం. అలాగే ఈ గుడికి మాకు పంతులు గారు పూర్తి సేవలు అందిస్తూ దీన్ని దినదినాభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఈ కమిటీ తరఫున దాతల తరఫున మీడియాకి ధన్యవాదాలు తెలుసు. జై శ్రీరామ్. భక్తాంజన్ స్వామి గుడిలో మనం ఆ దేవుణ్ణి దండం పెట్టుకుని ఏ కోరికైతే కోరుకుంటాం ఆ కోరికలు తీరుతున్నాయి. అలా మా ఫ్యామిలీ కోరిక తీరడం వల్ల ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా అయ్యవారికి వెండి తొడుగు చేయించడం జరిగింది. మరి ఆ దేవుడు అందరికీ కృపా కటాక్షాలు కలగజేయాలని ఆకాంక్షిస్తున్నాను. జై శ్రీరామ్. బర్న్ లైక్ సన్ టు షైన్ లైక్ సన్ అన్న స్వర్గీయ మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో పేద మరియు మధ్యతరగతి బాలబాలికలు పేదరికం కారణంగా పాఠశాలలకు దూరం కాకూడదని ప్రభుత్వేతర పాఠశాలలకు ధీటుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాలను విద్యార్థులకు చేరువ చేయాలని మన మాన్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కోరికను నెరవేర్చడంలో గుడివాడ మున్సిపల్ స్కూల్స్ ముందంజలో ఉన్నాయి. దీనిలో భాగంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి అనుకూలంగా కంప్యూటర్ భౌతిక మరియు రసాయన జీవశాస్త్ర ప్రయోగశాలను ఆధునీకరించి ప్రస్తుత సమాజంలో పిల్లలకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రత్యేక శిక్షణని ఇస్తూ విద్యార్థిని విద్యార్థులకు ఆహ్లాదకరమైన తరగతి గదుల సౌకర్యంతో పాటుగా క్రమశిక్షణ కలిగిన ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ పాఠశాలలు ముందంజలో ఉన్నాయి. మా పాఠశాలకు ఈ సంవత్సరం మరి 3 నేషనల్ మీన్స్ బేస్ స్కాలర్షిప్ విద్యార్థులు 3 సెలెక్ట్ అయ్యారు. ఆ స్కాలర్షిప్ పొందడానికి జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి పరీక్ష. చదువుతో పాటుగా పిల్లలకు శారీరక దృఢత్వం కలిగిన క్రీడలలో మంచి ప్రావీణ్యతను సాధించడానికి మరియు మానసిక ఉల్లాసం కోసం యోగా మెడిటేషన్తో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఖోఖో వంటి సాంప్రదాయక ఆటలను మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కలిగిన వాలీబాల్ చెస్ వంటి ఆటలలో ప్రతిభ కనపరిచే విధంగా విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి మన గుడివాడ మున్సిపల్ స్కూల్స్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అంటే ఇంగ్లీష్ మీడియం ద్వారా బోధన జరుగుతుంది. కాబట్టి ఈ పిల్లలందరినీ మన మున్సిపల్ పాఠశాలల్లో చేర్పించి అంతేకాకుండా బాలబాలికల ఆకలి బాధను సద్భావంతో అర్థం చేసుకున్న మన ప్రభుత్వం వారు పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు తగినట్లుగా అభివృద్ధిని సాధిస్తుంది. అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఇట్లు మీ గుడివాడ మున్సిపల్ స్కూల్స్. స్కూల్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం రావాలని చేసి ఆదేశిస్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుకున్న మా యొక్క స్కూల్లో ఇంగ్లీష్ మీడియం రాబోతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు కూడా ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం జరుగుతూ ఉంది. ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి స్టాఫ్ కన్నా హై ఎడ్యుకేటెడ్ అండ్ క్వాలిఫైడ్ టీచర్స్ మున్సిపల్ స్కూల్స్లోనే ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా పిల్లల్ని మా పురపాలక సంఘానికి సంబంధించినటువంటి పాఠశాలల్లో చదివించవలసిందిగా గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెద్దరికుపాడులో హై వోల్టేజ్ విద్యుత్ తీగలు రాసుకుని జరిగిన విద్యుత్ ప్రమాదంలో సర్వం కోల్పోయిన సలీం ఫాతిమా కుటుంబాలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుర్రగడ్డ శ్రీకాంత్ నిత్యావసర వస్తువులను అందించారు. స్థానిక పెద్దరికుపాడులో హై వోల్టేజ్ విద్యుత్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని, విద్యుత్ వైర్లు రాపిడికి గురై నిప్పురవ్వలు గృహాల మీద పడి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ ప్రాంతంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకులు బుర్రగడ్డ శ్రీకాంత్ అన్నారు. పెద్దరికుపాడులోని వార్పు వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల సర్వం కోల్పోయిన జీ సలీం ఫాతిమా కుటుంబాలకు జనసేన నాయకులతో కలిసి వారికి నిత్యావసర వస్తువులను అందించారు.
పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని రాబో రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను గుడివాడ జనసేన ఆధ్వర్యంలో చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామిశెట్టి మురళి, అడప సూర్యప్రభ, ఎస్సీ నాయకులు కోటె రత్నదాస్, జనసేన యూత్ సభ్యులు అడప విశాల్, జి రామకృష్ణ, మురళి, జి భద్ర తదితరులు పాల్గొన్నారు. మొన్న శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇక్కడ హైటెన్షన్ వైర్లు కిందకుండటం మూలంగా దాని రాపిడికి యొక్క ఈ పూరిపాక ఈ ముస్లింలు కుటుంబానికి చెందిన ఈ పూరిపాక తగలబడటం జరిగింది. వాళ్ళ కుటుంబం నిరాశ్రమైన సందర్భంగా ఈ గ్రామ పెద్దలైనటువంటి రామశెట్టి మురళి గారు, అడప సూర్యప్రభ గారు మా దృష్టికి తెలియపరచగా వాళ్ళకి ఎంతో కొంత మా చేతనైన సహాయం చేద్దామనే దృష్టితో మన గుడివాడ జనసేన తరపున వారికి రోజు మా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజున వాళ్ళ నిరాశలయ్యే సందర్భంగా వాళ్ళకి బియ్యం మరియు నిత్యావసరాల సరుకులు సరఫరా జరగడం అయింది. ఈ రోజున జనసేన పార్టీ ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి పేద ప్రజలు కష్టం వచ్చినా వాళ్ళందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేయడానికి ఈ రోజున వాళ్ళందరికీ మేము నిరాశ్రయులైన కుటుంబానికి మేము అండగా ఉంటూ రేపు రాబోయే రోజుల్లో ఆ యొక్క హైటెన్షన్ వైర్లు కూడా విద్యుత్ శాఖ వారికి తెలియపరిచి ఆ హైటెన్షన్ వైర్లను సరైన మార్గంలో ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలని చెప్పినా మేము ఉంటామని చెప్పి మాకు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన ఎరిగిపాటి పెద్దలందరికీ మా జనసేన తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎటువంటి సహాయ సహకారాలు కావాలని చెప్పినా మాకు తెలియజేయవలసిందిగా మేమందరం పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సాధన కోసం మేమందరం ముందుకెళ్తామని చెప్పి రేపు రాబోయే రోజుల్లో ఆయన యొక్క జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఈ రోజున ఆయన ప్రకటించారు మన సేవాదళం అని చెప్పి ఆ సేవాదళం యొక్క ఆదర్శాన్ని మేము తీసుకుని ఈరోజు మేమందరం ఇంతమంది యువకులు అందరు ఆదర్శంగా తీసుకుని ఆ సేవాదళంలో భాగంగా ఈ రోజున ఇటువంటి కుటుంబానికి నిరాశలైన కుటుంబానికి మేమందరం అండగా ఉంటూ రేపు రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి జనసేన పార్టీని తెలియజేస్తూ ఇక్కడ ప్రజలైనటువంటి రామశెట్టి మురళి గారు, సూర్యప్రభ గారు మాకు సహకరించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కుటుంబానికి మేమందరం అండగా ఉంటామని చెప్పి రేపు ఆ యొక్క హైటెన్షన్ వైర్లు కూడా మేము విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజున జనసేన తరపున మరి కాలిపోయినటువంటి ఇళ్ళకి వాళ్ళ ఆర్థిక సహాయం చేయటం, అలాగే నిత్యావసర వస్తువులు తర్వాత బియ్యం అందించడం మొత్తం గొప్ప విషయం. ఇది మరి పవన్ కళ్యాణ్ వారికి ఆయన స్ఫూర్తిగా తీసుకుని యువకులు ముందుకు వచ్చి ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయటం ఎంతో ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మరి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు. శుభంకర మానవ మహోదయ క్షేత్రం ఆధ్వర్యంలో పేద విద్యార్థికి ఆర్థిక సహాయం. జ్ఞానం కలిగి ఉండి విద్యను అభ్యసించలేకపోవడం బాధాకరమన్న పాలంకి సారథి. షా గులాబ్ చంద్ గ్రంథాలయం నందు శిక్షణ పొందిన 5 విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు. విద్యార్థులను అభినందించిన గ్రంథాలయ అధికారిని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.